హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా జసెస్ శ్రద్ధ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఏపీ ఎలక్షన్స్ తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో చాలా బిజీగా ఉన్నారు ఇక ఆయనకి పాజిబుల్ ఉన్న టైంలో వచ్చి ఆయన ముందుగా ఓకే చెప్పిన సినిమా షూటింగ్స్ని కంప్లీట్ చేయడానికి చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్స్ని కంప్లీట్ చేయడానికి చాలా గట్టిగానే కష్టపడుతున్నారు ఇక వైజాగ్ లో హరిహర వీరమల్లు సినిమా కోసం ఒక స్పెషల్ సెట్ ని కూడా నిర్మించారట ఇక పవన్ కళ్యాణ్ గారు వీలున్న సమయంలో వచ్చి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని చాలా తొందరగా కంప్లీట్ చేయడానికి కష్టపడుతున్నారట ఇక ఇమీడియట్గా ఈ సినిమా షూటింగ్ని కంప్లీట్ చేసుకొని వచ్చే సమ్మర్ అంటే మార్చ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ప్రేక్షకుల ముందుకి హరిహర వీరమల్లు సినిమాని తీసుకొస్తాము అని చెప్పేసి మూవీ మేకర్స్ అయితే చాలా గట్టిగానే అంటున్నారు ఇక అదలా ఉండగా ఒక టాపిక్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది త్రివిక్రమ్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒక పవర్ఫుల్ పొలిటికల్ స్టోరీ చేయబోతున్నారు అని చెప్పేసి నాగవంశి గారు అన్న మాటలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇక త్రివిక్రమ్ గారు చేయబోతున్న ఆ పవర్ఫుల్ పొలిటికల్ స్టోరీ పవన్ కళ్యాణ్ గారిదే అని చెప్పేసి కూడా వినిపిస్తుంది ఇక ఆ స్టోరీని పవన్ కళ్యాణ్ గారే హీరోగా చేయబోతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు ఇక త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో రాబోతున్న ఈ పవర్ఫుల్ పొలిటికల్ స్టోరీని ట్వంటీ ట్వంటీ నైన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము అని చెప్పేసి అయితే నాగవంశీ గారు అంటున్నారు ఇక ఇంత తొందరగా ఈ న్యూస్ని రివీల్ చేయడం వెనుక ఏంటి కారణం అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు